see a March Shravanam sale up to 61% off. Chilkarada Garu with me on exclusive interviews on TV. So Chilkarada Garu. నమస్తే సార్ తెలుగు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది లేదు సార్ ఇప్పటికే ట్రైన్ లో వెళ్తుంటే కూడా మిమ్మల్ని ఎక్కడ చూసామండి అవునండి నేను మీ ఇంటికి వచ్చానండి అంటాను మా ఇంటికి వచ్చారు ఎప్పుడు వచ్చారు మీరు అన్నారు ఎప్పుడు వస్తూనే ఉంటానండి మీటింగ్ మీరు పాత సినిమాలు చూస్తుంటే అందులో వస్తూనే బాగా కాంపిటీషన్ ఉండేది కదా మీ లేడీ మధ్య ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు చేసే వాళ్ళకి మధ్య పోటా పోటీ ఎక్కువ ఉంటుంది మీకు ఎదురు పడలేదా ఏమి ఏమైపోయారండి కల్పనారాయ్ గారు లాస్ట్ స్టేజ్ లో పెట్టడానికి కూడా లేదు ఫైనాన్షియల్ మీ ఇబ్బంది పడి కూడా పారేశారు అనేది విన్నాం మనం ఎందుకు అంత పరిస్థితి వచ్చింది మంచి ఫ్రెండ్ కాబట్టి వచ్చింది వచ్చినట్టుగా ఖర్చులు మనమే ఈ రాజ్యం వెళ్తాం అనేటువంటి ఒక అలాంటి గర్వం ఉండేదండి ఆవిడకి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అలాంటిది చాలా చిన్న ఏజ్ లోనే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయేదని నేను విన్నా ఏంటి ఎలా జరిగిందండి ఒక సిగ్నల్ దగ్గర ఆగారు సిగ్నల్ స్టా వేసేశారు సర్ని బడి తీసేశారు ఈ లోపల వాటర్ లారీ వచ్చి కొట్టేసింది దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఆయనకి ఇండస్ట్రీ హెల్ప్ ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక రీజన్ అనేది ఉంది కదా ఇన్ని వేలు ఇన్ని వేలు తప్ప అదే అని చెప్పేసి అందుకే తప్ప ఇండస్ట్రీలో పెద్దగా నాకు హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ ఈ యాక్టర్స్ ని మనం ఎప్పుడూ మర్చిపోదాం అన్నమాట ఎందుకంటే చెన్నైలో ఎంతో మంది లేడీ టెక్నీషియన్స్ లేడీ యాక్టర్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటికి కూడా వాళ్ళందరూ ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఉండిపోయారు ఆఫర్లు వచ్చినా రాకపోయినా అండ్ వాళ్ళు దాంట్లో అండ్ వాళ్ళకు వచ్చే ఇక్కడ చిన్న చిన్న ఆఫర్స్తోనే బతుకుతున్నారు కానీ హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అవ్వలేదు అండ్ ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే ఈ యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ పక్కన భారీగా కనిపించారు అల్లు రామలింగయ్య గారు కొల్లపూడి మాధిరావు గారు అట్లా అందరూ ఆ రో ఆ టైంలో ఉన్న అందరు యాక్టర్స్తో వర్క్ చేసిన అనురాధ గారు ఆ అసలు పేరు బట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నప్పటికీ చిలక రాధాగా ఆమె ఇండస్ట్రీకి మనందరికీ ఎన్నో క్యారెక్టర్స్ ని చేసి అలరించిన వన్ అండ్ గ్రేట్ యాక్ట్రెస్ చిలక రాధా గారు విత్ మీ ఎక్స్క్లూజివ్ మి సో చిలక రాధా గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ నాకు మీ సినిమాలలో జగదేగ్ వీరుడు ఆ సి రోల్లో ఇంగులో ఎంత బాగుండే వాళ్ళు అసలు మీరు ఆ ముఖం మీరు చేసే క్యారెక్టర్స్ మీ వాయిస్ ముఖ్యంగా గా చెప్పాలంటే మీ వాయిస్ అందరికి బాగా గుర్తు బాగా కొట్టినట్టు మాట్లాడతారు అవునండి అంటే నేను ఫస్ట్ నుంచి డామినేటింగ్ క్యారెక్టర్స్ చేయాలని నా ఫేవరెట్ ఆర్టిస్ట్ సూర్యకాంతం గారు ఆవిడని చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను మా ఫ్రెండ్స్ ఉన్నారు జయప్రద గారు జరీనా బాబు మేమందరం కలిసి భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు హీరోయిన్స్ గా వచ్చారు ఆ అమ్మాయి బాంబేలో జరీనా బాబు సెటిల్ అయింది జయప్రద గారి గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను మాత్రం హీరోయిన్ గా రావాలి రాలేదు నేను ఓన్లీ సూర్యకాంతం గారు చూసేన్ ఇష్టపడలేదా ఇష్టపడలేదు ఎందుకని అప్పుడు చాలా అందంగా ఉండేవాళ్ళు హైట్ ఇదంతా కానీ నాకు అలాంటి క్యారెక్టర్ చేయాలని డామినేటింగ్ క్యారెక్టర్ చేయాలని ఇష్టం అలాంటి క్యారెక్టర్స్ నేను చాలా చేశాను కూడా ఓకే ఎక్కువ బాగా డామినేట్ మరి అంత క్లిప్పింగ్స్ కొన్ని కొన్ని చూస్తుంటే గయ్యాలి అనిపించింది అంటే ఎవరు కూడా ఆవిడని డామినేట్ చేసి చేయలేము సూర్యకాంధ గారు పేరు చెప్పడానికి కూడా మనకు అర్హత లేదు కానీ ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని అలా చెయ్యాలని ప్రయత్నం చేశాను అంతే ఒక చిన్న ప్రయత్నం కలిసి పనిచేసారా ఒకే ఒక్క సినిమా ఇద్దరు కాంబినేషన్ లోనే మన శాంసన్ శ్యాం ప్రసాద్ రెడ్డి గారు సినిమా మల్లెమాల గారు సినిమాదండి ఆవిడ చేత కొట్టించుకున్నాను ఆవిడ కనపడగానే ఆవిడ కాళ్ళకి దండం పెట్టి వెంటనే ఆవిడ చేత దెబ్బలు తిన్నాను నా క్యారెక్టర్ నాకు చాలా సంతోషం అయిపోయింది ఆ రోజు చెప్పాను చెప్పాడు అన్నారా మేడం సో ఎన్ని చెప్పాను ఇండస్ట్రీకి వచ్చి నేను ఎయిటీ వన్ లో వచ్చాను సార్ మరి దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ అయిపోయింది అయిపోయింది సో రావడం రావడం రెడ్ కార్పెట్ అష్టాలున్నాయా మీకు కూడా బోలెడండి కష్టాలే ముందు ఆ తర్వాతే నాకు ఇక్కడ పెద్దగా అప్పుడు సే ఇండస్ట్రీలో కూడా ఎవరు తెలియదు ఒక ఫ్రెండ్ మూలంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి మెల్లగా ఫస్ట్ నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హరికథలే చెప్పేదాన్ని సంగీతం అదంతా కచేరీలు చేసేదాన్ని దానివల్ల ఏంటంటే డబ్బింగ్ చూద్దామనే ఫస్ట్ వచ్చాను నేను వాయిస్ ఇద్దామని కానీ చిన్నప్పుడు నాటకాలు అన్నీ వేయడం హరికథలు చెప్పడం భరతనాట్యం ప్రోగ్రామ్స్ చేయడం ప్లేబ్యాక్ పాడటం వాటిలో దానివల్ల ఏమైందంటే సరే మనం ముందు డబ్బింగ్లో ఎంటర్ అవుదాం తర్వాత చూసుకుందాం అని చెప్పి అలా వచ్చాను కానీ అనుకోకుండా కురుక్షేత్రంలో సీత అని ఒక సినిమా చేసేటప్పుడు బలరామ్ గారు పండరికాషయ గారు అన్నాను ఏ నువ్వు బాగున్నావు నువ్వు యాక్ట్ చేయచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ సినిమాలో ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఇంకా ఆ తర్వాత అలాగా మెల్లమెల్లగా సినిమాలో తర్వాత దాసనారాయణరావు గారిది వచ్చి ఊరంతా సంక్రాంతి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు రావు గోపాలరావు గారు కాంబినేషన్ ఇంకా అక్కడి నుంచి అలా అలాగ తర్వాత రాలిగి నరసింహారావు గారు హరిశ్చంద్రరావు గారు ఇలాగ పిన్సి రవిరాజా గారు ఇలా అందరూ నాకు మంచి అవకాశాలు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు తెలుగులో తెలుగు దగ్గర దగ్గర ట్రైన్ లో వెళ్తుంటే కూడా మిమ్మల్ని ఎక్కడ చూసామండి మిమ్మల్ని అంటే అవునండి మీ ఇంటికి వచ్చానండి అంటాను మా ఇంటికి వచ్చారు ఎప్పుడు వచ్చారు మీరు అన్న ఎప్పుడు వస్తూనే ఉంటారండి మీటికి మీరు పాత సినిమాలు చూస్తుంటే అందులో వస్తూనే ఉంటాను అంటారు అప్పుడు వాళ్ళకి అర్థం వస్తాను అలాగే కొంతమంది గుర్తుపట్టేస్తారు వెంటనే పక్కా తెలుగు అమ్మాయి నేను పక్కా పక్కా తెలుగు ఎక్కడ సొంతూరు మా సొంతూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అడుగు సార్ ఓకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నానా కష్టాలు పడి ఒక పూట కూడా ఒక్కొక్కసారి అన్నం లేక ఒక తర పూట కూడా సారీ వేసుకోవడానికి కూడా అంత కష్టం అనమాట ఆ టైంలో లేదండి చిన్నప్పటి నుంచి నాకు ఈ నాటకాలు హరికథలు వీటి మీద ఉండడం మళ్ళనా నాకు ఎట్లైనా సరే సినిమాలో యాక్ట్ చేయాలి అని ఒక వచ్చేసాను ఇప్పుడు అబ్బాయిలు అంటే చోట తిని రోడ్ల మీద ఈ పార్క్ లోనో పడుకుంటారు కానీ అమ్మాయిలు కూడా మీ టైం లో చాలా మంది ఆర్టిస్టులు మన తెలుగు వాళ్ళు రాజమండ్రి తనుకని అని వైజాగ్ అని ఒంగోలు అని గుంటూరు అని ఎంతో మంది వచ్చారు అమ్మాయిలు కూడా అంటే ఫ్రెండ్ ఉంది అండి టీ నగర్ లో కొంచెం వాళ్ళు షెల్టర్ దొరికింది నాకు అక్కడికి వచ్చి ప్రయత్నం చేశాను కానీ ఎన్నాడు ఉండడం కుదురుతుంది ఎవరింట్లో కొంచెం రోజే కదా ఆ తర్వాత చిన్నగా ఒక చిన్న రూమ్ తీసుకొని మెల్లగా అద్దె కట్టుకోవడానికి నానా కష్టాలు పడి అలా డబ్బింగ్లు చెప్పి అది చెప్పి ఇది చెప్పి అక్కడికి మొత్తానికి ఎలా అయితే ఈ రోజుకి ఒక ఇంట్లో ఉండగలిగే అదృష్టం నాకు ఇండస్ట్రీ ఇచ్చింది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆ ఎయిటీలో మీరు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న రూములు తీసుకొని అద్దెలు కట్టుకోలేక తినడానికి లేక పస్తులు ఉండి ఆఫర్ల కోసం అబ్బాయిలే కాదు అమ్మాయిల మేము కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ అనిపించుకున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మీతో పాటు ఎవరెవరు బిందు మాధవి ఆ తర్వాత జయశల్ గారు వీళ్ళందరూ కూడా అప్పట్లో కొంచెం ఇంకా టాప్ లో ఉన్న వాళ్ళంటే జయప్రద గారు వాళ్ళు రేంజ్ అవి వేరండి వాళ్ళు ఎప్పుడో వచ్చారో వాళ్ళు ఎప్పుడో ఒక రకంగా సెటిల్ అయిపోయారు నేను తర్వాత కదా వచ్చాను ఇంకా అదే అలాగా వాళ్ళందరూ అలాంటి ఆర్టిస్టులు మంచి కష్టాలు పడ్డారు ఎవరికైనా సరే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇప్పుడు బోల్డ్ సినిమాలు కొరియా సినిమాలని హిందీ సినిమాలని మలయాళ సినిమాలని కన్నడ సినిమాలని అన్ని డబ్బింగ్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏదో క్యారెక్టర్ ఒక మదర్ క్యారెక్టర్ ఒక ముసలమ్మ క్యారెక్టర్ ఏదైనా సరే పుట్టిన పాప దగ్గర నుంచి వంద ఏళ్ళ వయసు వరకు చెప్తారు డబ్బింగ్ వాయిస్ మార్చి ఓకే అలా ఇప్పుడు కాలక్షేపం నుంచి అవక్షేపం అవుతుంది అవుతుంది బట్ మీ కెరీర్ స్టార్టింగ్ లో మీకు ఒక బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ హీరో అంటే ఎవరో అని చెప్తారు ట్రాన్ గ గారు ఆయన నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు ఆ తర్వాత అప్పుల పొర వచ్చి ఇవి యూజ్ సత్యనారాయణ గారు అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు పిల్లస్ ట్రైవరేజా గారు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు నాకు అంటే నేను అప్పట్లో ఇలాగే సినిమాలన్నీ రాసుకోవాలి చేయాలని అంత తెలివి లేదు లేకపోతే అప్పుడే డైరీలో అన్ని ప్రతి సినిమా రాసుకుని ఉండేదాన్ని ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా మనకి అవసరం లేదని రాసుకోవడం అంటే ఎలా ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేయాలని చేస్తారా లేకపోతే ఇంపార్టెన్స్ ఉండాలి నాకు నాకు క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వాలి అని ఈ ఉద్దేశంతో చేస్తారా కాదండి నాకు ఎప్పుడు ఏ డైరెక్టర్ ఇచ్చినా సరే ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చేవారు రెండు సీన్లు ఉండి మూడు సీన్లు ఉండి అలాగే నాకు ఫస్ట్ నాకు పేరు కూడా చిలక అని పేరు ఏంటంటే మన పార్థశార గారు చిలక చూసి సినిమా తీశారు అందులో చంద్రమోహన్ గారు హీరో రాధిక హీరోయిన్ అందులో రాజబాబు గారితో కూడా యాక్ట్ చేశాను నేను ఆ చిలక జ్యోషంలో అప్పుడు అందులో అనురాధ అంటే ఇంకో అనురాధ ఉన్నారు కదా ఆవిడ రాజలక్ష్మి పేరు అసలు ఆవిడ పేరు మార్చుకుని అనురాధని పెట్టుకున్నారు నా పేరు అందులో చిలక అందుకోసం ఏం అంటే ప్రోగ్రామ్ చూస్తే ఒకసారి డ్రెస్ మారిపోయింది ఆవిడది నాది అందుకోసం బాధపడలేక ఇదిగో మన చిలకరాజుకి ప్రోగ్రామ్ చెప్పాడు అనేవారు అప్పటి నుంచి ఆ చిలక ఫేమస్ అయిపోయి ఆ సినిమా అయిన తర్వాత ఇంక అందరూ చిలకరాజు అని పిల్ల చిలకరాధ ఇండస్ట్రీ చిలకరాధి కూడా ఆ అవునండి అదొక ఐడెంటిటీ అదే నేను అనుకున్నా ఇన్ని రాదలు వచ్చిన చిలక రాధ రాదు కదా అని నేను అలాగే కంటిన్యూ చేసేసాను ఈ హీరో ఆ హీరో ఈ యాక్టర్ ఆ యాక్టర్ అని తేడా అందరితో వర్క్ చేసి అందరితో వర్క్ చేశాను కృష్ణ గారితో కూడా వర్క్ చేశాను ఎవరితో చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా నాకు అక్కనే నాగేశ్వరరావు గారితో చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ గా అసలు ఆ టూ డేస్ నేను అందమే చేయలేదు అనుకోండి నిజంగా ఆయనతో యాక్ట్ చేశాను టూ డేస్ యాక్ట్ చేశాను అసలు ఆయన అంత పెద్ద హీరో అంత చక్కగా అంత కంఫర్టబుల్ గా ఉండి అంత చక్కగా లవ్ లవ్ సీన్స్ అనమాట ఎంత బాగా చేసేవారో చెప్పలేము అనమాట ఆయనకి చెప్పాలో లవ్ సీన్ అంటే చెప్పక్కలేదు ఇక అసలు ఆయనది సినిమా దేవదాస నలభై సార్లు చూశాను నేను చూసే అప్పుడు ఆ పుస్తకం కూడా తలకిందు పెట్టుకుని పడుకునేదాన్ని అంత ఇష్టం అనమాట అలాంటి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇక అసలు పొలకించిపోయి ఆ టూ డేస్ నాకు అన్నం కూడా సైన్ తెలియదు ఆయనకి అవునండి లవర్ క్యారెక్టర్ అప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా చాలా ఆనందంగా అనిపించింది బాగా కాంపిటీషన్ ఉండేది కదా మీ లేడీ యాక్టర్స్ మధ్య ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే వాళ్ళకి మధ్య పోటా పోటీ ఎక్కువ ఉండేది అండ్ కొంత చెప్పాలంటే రైవల్ రేవుడు గట్టినే ఉంటాం అవును అంటే నువ్వు ఎంత అని మీకు మీకు ఎదురుపడలేదు అగ్ని ఫేస్ చేస్తాం వేస్యకుండా ఆర్టిస్ట్ గొడవలు గొడవలు ఎప్పుడు లేదు గొడవలు లేదు కానీ అంటే ఆర్టిస్ట్ గా గొడవలు లేదు కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం గొడవలు వచ్చేది ఒక్కొక్కసారి శ్రీలక్ష్మి కల్పనారాయి మేమందరం అట్లా చిన్న చిన్నగా అంతేగాని పెద్ద పోట్లాడగా ఏం కాదు అలా వచ్చేది ఏమైపోయారండి కల్పనారాయి గారు లాస్ట్ స్టేజ్ కూడా లేదు ఫైనాన్షియల్ ఇబ్బంది పడి ఆమె శవాన్ని పారేయటానికి కూడా చందాలు వేసుకొని పారేశారు అనేది విన్నాం మనం ఎందుకు అంత పరిస్థితి వచ్చింది మంచి ఫ్రెండ్ కాబట్టి అదే ఆవిడకి ఏంటంటే అండి వచ్చింది వచ్చినట్టుగా ఖర్చులు ఏది నిలవేసుకోవాలని ఇది లేదు ఇప్పుడు మనకే మనమే ఈ రాజ్యం వెళ్తాం అనేటువంటి ఒక అలాంటి గర్వం ఉండేదండి ఆవిడకి అంటే అలా నేను చెప్పకూడదు అనుకోండి అయినా ఆవిడ పరిస్థితి అలా అవ్వడానికి కారణం ఏంటంటే ఎప్పటికైనా సరే మనం స్పెషల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అందుకని ఎప్పుడు మనకి ఇది లేదని చెప్పి ఆవిడలా అలా వీళ్ళందరినీ చూసి నేను తెలుసుకున్నాను మనం ఇలా ఉండకూడదు ఆఖరి కాలంలో మనం కూర్చుంటే కనీసం బొమ్మ దొరకాలి ఇలా వీళ్ళలాగా వాళ్ళ గుమ్మ ఉంటా వీళ్ళ గుమ్మ ఉంటా తిరగకూడదు మనం అని చెప్పి అప్పుడు నేను వెళ్ళగా చెప్పడానికి ట్రై చేశారు కల్పనరాయ్ గారికి ఎన్నో సార్ వద్దు ఎందుకు ఇన్ని ఖర్చులు చేస్తావు రోజు ఏం ఖర్చులు పెడతారు తాగుతారా అవునా ఏదేదో ఉంటాయి కదండి ఇంకా తినడం చేయటం అలా బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఆమెకి చుట్టూ ఉన్నవాడు చుట్టాలే ఇంకెవరు ఏదో చుట్టాలు కాకపోయినా ఎవరో ఒకళ్ళు వాళ్ళు కూడా చేర్చు చేస్తూనే ఉంటారు చేరుతూనే ఉంటారు చేరి అలాగ అలాగే లైఫ్ అంతా ఆ ఖర్చులు అది రోజు తినడాలు తిరగడాలు లాస్ట్ ఇయర్లో చూసారు మీరు లాస్ట్ లాస్ట్లో హైదరాబాద్ వెళ్ళిపోయింది కదండి ఆవిడ అందుకోసం నేను లాస్ట్లో లో అయిపోయాను ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు మా కాంబినేషన్ ఎక్కువ ఉండేది నేను వైవిజయ్ గారు కల్పనారాయి శ్రీలక్ష్మి గారు లేని సినిమా ఉండేది కాదు అలాగే ఈటీవీలో నేను నలభై సినిమాలు చేసాను ఇరవై సినిమాలు దగ్గర దగ్గర చేశాను ఆరేడు సీరియల్స్ చేశాను మన ఈటీవీ సినిమాలన్నీ ఇక్కడ అక్కడ అంతా మేమందరం అక్కడ మేము నలుగురు నాలుగు స్తంభాలు లాగనమాట ఎప్పుడు ఏ సినిమా తీసినా మేము లేకుండా ఉండేవాళ్ళం కాబట్టి ఒకప్పుడు అంతా ఇక్కడ మీ ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళ కల్పనారాయ్ కల్పనారాయ గారు ఇక్కడ ఉండేవారు కదా శ్రీనగర్ లో ఉందా అప్పుడు కూడా దిల్లే అప్పుడు కాలేదు కాలేదు ఎవరో పిల్లల్ని పెంచుకోవడం చేయడం ఎవరైనా ఒక ఒక పద్ధతిలో పెంచి వాళ్ళని ఒక దారి చేయాలనుకుంటే బాగుంటుంది కానీ పిల్లల్ని పెంచుకుంటే సరిపోతుందండి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఒక పిల్ల అంటే ఎలా పెంచాలి చెప్పండి వాళ్ళకి ఏం కావాలి ఎలా కావాలో అలా పెంచుకుంటూ ఉంటా ఆ పిల్లలు ఉంటారు వాళ్ళని ఏమో అస్టెంట్లందా పెట్టుకుని వాళ్ళు వంట చేయించి వాళ్ళు చదివి చేస్తే వాళ్ళు పిల్లలుగా ఎందుకుంటారు ఇంకొకళ్ళు వాళ్ళు వెళ్ళిపోయేవారు అంటే ఒక స్టేజ్ వరకు ఆవిడ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటారు ఆ తర్వాత వెళ్ళిపోయేవారు ఎక్కడ లో పోయింది హైదరాబాద్ లో అసలు వెళ్ళలేదు మీరు కూడా అంటే నాకు తెలియదు ఇక లాస్ట్లో ఇక అంతా అయిపోయిన తర్వాత తెలిసింది మంచి సినిమాలు నాకు ఇండస్ట్రీలో చెప్పుకోవాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో అన్నపూర్ణ గారు కృష్ణవేణి గారు అన్నపూర్ణ గారికి ఎప్పుడు నేను ఆవిడ పద్ధతిలోనే నేను ఎప్పుడు ఫాలో అవుతూ వచ్చాను ఆవిడ పద్ధతి వాళ్ళ అమ్మగారు అనమాట మేము గా ఎలా బ్రతకాలి అని నేర్పించింది అన్నపూర్ణ గారి వాళ్ళ అమ్మగారు అలాగే మేము ఎప్పుడు మా అన్నపూర్ణ అక్క అక్క అంటు ఉంటాం అసలు ఆవిడ రూట్లోనే అనమాట ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఇంటికి పిలవాలి ఎవరిని ఇంటికి పిలవకూడదు మనం బయటికి వెళ్తే ఎలా ఉండాలి ఏం చేయాలని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఆవిడకి రోల్ మోడల్ నేను అన్నపూర్ణ గారికి అందుకే ఆవిడే బాగుంది ఇండస్ట్రీలో ఆవిడ ఫాలో చేసినందుకు నేను కూడా బాగానే ఉన్నాను బాగా ఫాలో అవుతారులే ఇప్పుడి కూడా ఎప్పుడు మంచి చెట్లు ప్రతి దాంట్లో కూడా నాకు తను కృష్ణవేణి ఎప్పుడు హెల్ప్ గా ఉంటారు ఏ కష్టం వచ్చినా కృష్ణవేణి అంటే వారాలబ్బాయి వారాల అబ్బాయి కృష్ణవేణి తన పొన్న గారు అన్న అక్క అక్క అంటుంటాం అసలు చిన్న కస్టమర్స్ కూడా ఏమే అని చెప్పి తెలుసుకోకూడదు తెలిసిందంటేనే చాలు మమ్మల్ని ఏం ఆడకూడదు ఆటోమేటిక్గా అన్ని పని చేస్తాను అలా మనుషులు పంపించేస్తుంది ఏ దేశంలో ఉన్నా సరే ఓకే పంపించి మనకి ఏం కావాలనే అన్నీ చేస్తుంది అలాగా నాకు ఇండస్ట్రీలో అక్కడ ఇక్కడ మెడ్రాస్ వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇక్కడ చెప్పుకోవాలంటే మాకు బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ శంకర్ మేమందరం ఒక ఫ్లాట్లోనే ఉండేవాళ్ళం ఒక ఇంట్లోనే అసలు అబ్బాయికి ఫస్ట్ సినిమా గురించే తెలియదు వాళ్ళకి సినిమాకి టచ్ లేదు ఆ తర్వాత మా అందరం తోటి కలిసి అలా ఉండి తర్వాత మెల్లగా నా హస్బెండ్ మూలా అతను నాటకాలు వేసేవాడు అంటే నా హస్ అప్పుడు నాకు హస్బెండ్ అవుతాడని తెలియదు ఈ అబ్బాయి అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేసి అప్పుడు వీళ్ళందరూ నాకు పరిచయం తన మూలానే డైరెక్టర్ శంకర్ మూలానే నాకు మా ఆయన పరిచయం నేను ఆయన పిలిచేసుకో అప్పుడు తెలుగు డైరెక్టర్ చాలా మంది ఇక్కడ కష్టాలు చాలా చిన్న రూముల్లో ఉండి ఉండి పన్న కూడా లేక ఎంత మంది కెమెరా మెన్స్ ఎంతమంది డైరెక్టర్స్ ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా నేను పెద్ద కోటి రిసరాలు కాకపోతే కూడా ఎవ కష్టపడే వాళ్ళు కొత్తగా వస్తే బాబు వద్దు బాబు నా దగ్గర వంద రూపాయలే ఉందిరా సంపాదించింది ఈ పది రూపాయలు తీసుకుని ఊరు వెళ్ళిపో అని చెప్పి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకని వచ్చారు అలా కాదు వాళ్ళు దారి లేక మేము ఇంటికి వెళ్ళిపోవాలంటే కూడా మాకు దారి లేదండి ఇంకా ఇక్కడ మేము బతకలేకపోతున్నాము ఉండలేకపోతున్నాము అంటే అప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో ఇండస్ట్రీ అప్పటికి అవునండి ఇప్పుడే అప్పుడు కూడా ఇలాగే ఉంది కష్టం ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద కష్టాలు ఉన్నాయండి ఎవరికి పడితే వాళ్ళకి వేషాలు దొరుకుతున్నాయి కదా అప్పట్లో ఇండస్ట్రీలో ఒక వేషం వెయ్యాలంటే ఎంత కష్టం ఎన్ని రావాలి డ్యాన్స్ రావాలి పాట రావాలి మాట రావాలి ఇవన్నీ చేసుకుని మనం అసలు స్క్రీన్ వచ్చి యాక్ట్ చేస్తే ఒకసారి ఆ సీన్ లెంగ్ కట్ చేస్తారు నేను అలా బోర్డు సినిమాలు నాకు జరిగాయి నాకు చాలా బాధేసేది ఆ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ గా వచ్చిన ఆడవ వాళ్ళ మీద కొంత కూడా ఉంటుంది చాలా ఎక్కువ తీసుకుంటారు అలా అనుభవాలంటే ఇండస్ట్రీలో మీకు చేది అనుభవాలంటే ఏమని చెప్తారు డైరెక్టర్స్ తో కొంతమంది యాక్టర్స్ తో నాకు ఎప్పుడు డైరెక్టర్స్ దగ్గర గానీ యాక్టర్స్ దగ్గర గానీ ఎప్పుడు పెద్దగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం వచ్చేది కదండి ఎందుకంటే నేను ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఏదైనా మనకి ప్రమాదమైన పరిస్థితి వస్తుంది అనుకుంటే నేను జాగ్రత్తగా తప్పు పక్క వెళ్ళిపోతాను అనమాట కానీ మనం తప్పుకున్నా వదలరే అదే వదిలించుకుంటాము అలాగే దానికైనా టెక్నిక్ ఉన్నాయి అందుకోసం ఇప్పుడు ఫాలో అవుతారు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి మనం ఏం చెప్పక్కర్లేదు వీళ్ళే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆర్టిస్టులు అప్పుడు అప్పుడు ఆర్టిస్టులు తప్పించుకునేవారు ఇప్పుడు ఆర్టిస్టులు తప్పించుకుంటే కావాలని ముందుకెళ్తామని చాలా మంది ఉన్నారు అందుకోసం ఇప్పుడు ఏం అలాంటి బాధ లేదు లేవు అప్పుడే వీటన్నిటికీ ట్రైనింగ్ మా అన్నపం నక్కే ఎలా తప్పించుకోవాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడి ఎలా గా వచ్చేయాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకుని అలా నైస్ గా తప్పించుకుంటూ జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఇవ్వడానికి ఇంకా ఇలా నిలబడన్నా కొంచెం గడుచు కదా కొట్టం అండి కొట్టమండి కొట్టం గాని తప్పించుకుంటాం అంతే కొట్టము తిట్టము ఏమన్నాం అన్నదానికి వేరే వేరే వంద మార్గాలు ఉంటాయి అలా ఆ రకంగా దాని మెల్లగా వాళ్ళ దగ్గర విరోధం లేకుండా స్నేహం లేకుండా తప్పునే కానీ సినిమా ఆఫర్లు వస్తుంటాయి మరి ఆ వస్తాయి అంటే అప్పట్లో ఏంటంటే యాక్ట్ చేసే ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి ఇది మెయిన్ కాదు ఇలాంటివన్నీ మెయిన్ కాదు ఒక ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి ఈ క్యారెక్టర్ చేయాలంటే వీళ్ళు బాగా చేస్తారు ఆ దృష్టితో చూసేవారు ఇప్పుడు అవ్వక్కర్లేదు కదా ఇప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు ఇప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు వస్తే అసలు అవసరం లేదు భాష మాట్లాడాలంటే భాష అక్కర్లేదు ఇప్పుడు అప్పట్లో అలా కాదు భాష కావాలి మాట కావాలి యాక్టింగ్ కావాలి కాబట్టి ఆర్టిస్టులను అలా ఎన్నుకున్నారు ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు కదా రాకుండా ఉంటేనే ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అది ఏదో ఒకటి చెప్పడానికి ఎలా అయితే వన్ టూ త్రీ ఫోర్ అంటారు అయిపోయింది డైలాగ్ లాంగ్వేజ్ అంతే ఇప్పట్లో అది అప్పట్లో అలా కుదరదు కదా అందుకోసం వాళ్ళు ఏం చేసేవారంటే అప్పట్లో కూడా ఇంత ఇప్పుడు ఉన్నంత ఇదిగా ఉండేవారు కదండి అప్పట్లో కూడా అందరూ ఇంచుమించుగా మంచిగానే ఉండేవారు వాళ్ళకి తెలిసిపోయేది వీళ్ళకి ఏదో ఇష్టం లేదని మనతో మాట్లాడటం అందుకోసం సరే ఎందుకలే మనం వెళ్ళనిది మనకి ఆర్టిస్ట్ కావాలి కదా మనకి సినిమాలు యాక్ట్ చేయడం రైట్ అంతే ఈ క్యారెక్టర్ వీళ్ళు కావాలి కాబట్టి వీళ్ళు అప్పటి సర్టెన్ మెంబర్సే కదా ఇలా ఎవరు పుడితే వాళ్ళు ఎవరు వచ్చేవారు కదా కదా ఇండస్ట్రీలో రానిచ్చేవారు కదా అందుకే మేము ఒక రకంగా గట్టెక్కేస్తాం తెలుగు తమిళ్ కలిపి ఒక రెండు వందలు రెండు వందల యాభై తమిళ్లో వచ్చి ఒక దగ్గర దగ్గర ఒక యాభై సినిమాలు చేశానండి అంటే తమిళ్లో అన్ని మదర్ క్యారెక్టర్స్ తర్వాత అక్క క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వచ్చారు నాగేష్ గారు కూడా జయ గణేష్ గారు కూడా శివాజీ గణేష్ గారితో ఆయన చెల్లెలు క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను అంత ఆనందం అనిపించాను ఎందుకంటే శివాజీ గారు అంటే సాధారణమైన ఆర్టిస్ట్ కాదు కదా అసలు ఆయనతో మాట్లాడటానికి అందరూ భయపడతారు కానీ నేను వెళ్ళి ఫ్రీగా మాట్లాడేసేదాన్ని అడిగాను ఏం సార్ మిమ్మల్నితో ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు ఇక్కడ కూర్చున్నారు అందరు నన్ను భయపడుతున్నారు సార్ మీరు

ఆయన పక్కన కూర్చుని కూర్చొని ఒక ఐదు రోజులైన చేశాను కస్తూర్ రాజా గారి డైరెక్టర్ చాలా ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇక్కడే ఒక పెద్ద యాక్టర్ తమిళ యాక్టర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు అంటే ఆయన ఆర్టిస్ట్ అప్పటికి ఆయన సినిమా ఆర్టిస్ట్ కాదండి ఆయన డ్రామాలు యాక్ట్ చేసేవారు ఇదే డైరెక్టర్ శంకర్ శంకర్ గారు తర్వాత గారు వీళ్ళందరూ ఈయన వచ్చి హీరోగా చేసేవారు శంకర్ వచ్చి కామెడీ క్యారెక్టర్ ఒకటి చేసేవారు ఇక వీళ్ళ కోసం నేను వీళ్ళు డ్రామా చేస్తుంటే మాకేంటంటే సరదా తన స్టేజి మీకు శంకర్ స్టేజ్ మీకు రాగానంటే శంకరే మాకు ఫ్రెండ్ మేమందరం మన మాస్టర్ వేణుగారి ఇంట్లో ఉండేవాళ్ళం మన బాను చంద్రవాల్ గారి ఇంటి దగ్గర ఈ పక్కన శ్రీ లక్ష్మి ఈ పక్కన నేను పక్కన నాగమణి అక్కడ ఉంది కదా ఇప్పుడు ఐసిరియల్స్ చేస్తున్నారు లేవండి ఐసిరియ రాజవాలమ్మ రాజేష్ వాలమ్మ వాల అందరం అక్కడక్కడే ఉండేవాళ్ళం అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఈ స్టేజ్ మీద రాగానే మేము చప్పట్లు పట్టాలన్నమాట ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ రాజేష్ భార్య ఏముందండి వాళ్ళ అమ్మాయి పెద్దకి హీరోయిన్ కదా ఇంకా రావట్లేదు నడవలేకపోతున్నా విన్నాను నేను చూడలేదు ఈ మధ్యలో అంటే మనకి ఇప్పుడు వాళ్ళ రేంజ్ మారిపోయినప్పుడు నేను ఎవరింటికి వెళ్ళిన అలాగే శంకర్ గారైనా సరే అంటే రేంజ్ మారిపోతే చీప్ గా చూస్తారా చూప్ గా చూస్తారని కాదు ఇక్కడ అలా ఉంటుంది కానీ శంకర్ అలాగేం కాదండి నాకు అవసరం ఉండే ఒకసారి నేను ఆఫీస్ కూడా వెళ్ళాను చాలా ఇదిగా ఆ రోజు వెళ్ళి డైరెక్టర్ పెద్ద శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తా మే అంతా చాలా ఇప్పుడు అందరం దగ్గర దగ్గర అందరం కలిసి ఉండేవాళ్ళం ఓకే అప్పుడు ఫైనాన్సర్ నేనే వీళ్ళందరూ అప్పుడు ఇండస్ట్రీ తెలియదు కదా అప్పుడు వీళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు లిఫ్ట్ ఇచ్చారు మీరు అయ్యే లిఫ్ట్ అని చెప్పొద్దండి సరదాగా అందరూ కలిసి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ ఓకే మేమందరం కలిసి ఉండేవాళ్ళం నాటకాలు అది వాళ్ళు వేసేవారు నేను సరదాగా కూడా ఉండేదాన్ని ఆ తర్వాత ఫస్ట్ గారికి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డ్రామాలు పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వంశీ గారికి నేను కర్ణగారిని పరిచయం చేశాను అందులో లేడీస్ స్టైల్లో ఫస్ట్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి జట్కా సీన్ అని చెప్పేసి విలన్ క్యారెక్టర్ అవును అవును ఆ క్యారెక్టర్ వాళ్ళు చేశారు ఆ తర్వాత ఏమో శంకర్ మళ్ళీ మన ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా విజయవాడ అంటారు వాళ్ళ డాడీ గారి దగ్గర మేము ఒక డ్రామా వేసాం ఇక్కడ కూడా డ్రామా వేసేవాళ్ళం నేను ఈయన అంతా కలిసి తమిళ డ్రామా ఒకటి వేసాం వేసినప్పుడు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరినీ పిలుచుకొచ్చారు మన్సూర్ అలీకాంత్ దగ్గర అందరూ వచ్చారు రామరాజన్ గారు నళిని గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్సే అందరూ వచ్చారు డ్రామాకి వస్తే అప్పుడు ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు శోభా మేడం ఇద్దరు కూడా వచ్చారు డ్రామాకి నేను పిలిస్తే సరే అని చెప్పి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడికి వచ్చాక శంకర్ని పరిచయం అయ్యారు పరిచయం అప్పుడు మెల్లగా అసిస్టెంట్గా చేయరు మా ఆయన కూడా ఆయన దగ్గర అసిస్టెంట్ చేసేవారు ఆల్రౌండర్ ఖచ్చితంగా గుర్తుంటుంది ఏదైనా ఫంక్షన్స్ రానివ్వండి ఏదో విషయం అయితే తప్పనిసరిగా అందరం కలుస్తూ ఉంటాం అలాగే ఒకసారి నాకేదో ఒక సినిమా మేము ఒకప్పుడు డబ్బింగ్ లో చేసేవాడు చిన్న ప్రాబ్లం వచ్చి తనతో మాట్లాడాలని తన ఆఫీస్ కూడా వెళ్ళాను వెళ్తే ఇలాగ రాధా ఫ్రెండ్ అని చెప్పమ్మా అంటే లో చెప్పారు అయితే రమణ అన్నారు వెళ్ళాను వెళ్ళాడుకి నేను వెళ్ళాడుకి మన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూర్చుని ఉన్నారు అతను వాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట్లాడిన చూసి చెప్పేసాడు వాడు తిరిగి ఏం అనుకోకండి ఒక్క పది నిమిషాలు నా పాత ఫ్రెండ్స్ వచ్చారు మేము వాళ్ళతో మాట్లాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టేసి లోపలికి వచ్చాక తలిపేసేసి చాపలో కూర్చోకుండా కింద కూర్చుని ఎందుకంటే ఎప్పుడు మేము అలాగే కూర్చుని కింద కూర్చుని జాలీగా అది మన ఎలా మాట్లాడుకుని ఎన్ని రోల్ అయిపోయిందో ఏంటో ఏంటి ఏం కావాలి అలా ఎలా అని చాలా అది చూసి నా కళలో నీళ్ళు వచ్చి ఇంకెప్పుడు మనం రాకూడదు తను చాలా బిజీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తోటి డిస్కషన్ లో ఉంటున్నాడు మనం వచ్చాను అవసరంగా వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అలా మానేశాను అలాగే ఇక్కడ తో గేమ్ అవునవును అలాగే ఇక్కడ ఇప్పుడు ఆలి ఆలి తెలుసు కదండి మన ఆలి మేమందరం ఒక చోటే ఉండేవాళ్ళం తను కూడా చిన్న లో ఉండేవాడు మాతో కష్టపడుతూ ఉండేవాడు పాపం చాలా ఒకతనే ఉండేవాడు ఒకతనే ఉండేవాడు తన అంటే వేరేబాబా అని ఒక సిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు వాడు రూమ్ లో కలిసి ఉండేవాడు అక్కడ ఏదో షూటింగ్ ఉంటే వచ్చి ఆ లో ఉండి అలా వెళ్తూ ఉండేవాడు మేము మా మేము అక్కడే ఉండేవాళ్ళం అనమాట వచ్చి అక్క అక్క అంటూ ఉండేవాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈయనకి బైక్ ఉండేది బావా కొంచెం బైక్ లో డ్రాప్ చేయ బావా అనేవాడు సరే నేను తీసుకెళ్తూ ఉండేవాడు ఫస్ట్ తను హీరోగా చేసిన సినిమా కూడా కరుణాగారి తీసుకెళ్లి వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాడు ఆలిని చేస్తే ఒకటి తెప్పించుకుని ఇద్దరం తాగుతూ ఉండేవాళ్ళు చాలా ఇదిగా ఇప్పుడు మీ వారు మంచి యాక్టర్ అయ్యారు మంచి యాక్టర్ అయ్యారు తెలుగులోనూ అయ్యారు తమిళ్ లో కూడా అయ్యాడు తర్వాత అలాగే ఇప్పుడు ఆలి కూడా ఎప్పుడు నన్ను మర్చిపోలేదు ఆయన అసలు ఒరిజినల్ పేరు కరుణానిధి ఆయన తమిళన్ కానీ ఇండస్ట్రీ కోసం కర్ణ అని పేరు ఓ ఎన్ని సినిమాలు తీశారు తెలుగులో తెలుగులో ఒక నలభై సినిమాలు చేశారు వంశీ గారి సినిమాలు ఎక్కువ చేశారు ఓ నలభై సినిమాలు దగ్గర చేశారు తమిళ్ కూడా దగ్గర దగ్గర ముప్పై అంత పెద్ద క్యారెక్టర్స్ చేశారు అన్ని అన్ని విలన్ క్యారెక్టర్స్ ఓకే చేశారు తర్వాత ఆ చాలా సీరియల్స్ చేసి మెట్టి పోలేన సీరియల్స్ లో చాలా పెద్ద పేరు వచ్చింది సింగపూర్ గింగపూర్ అంతా తీసుకెళ్లారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అవునండి అవును లవ్ మ్యారేజ్ అంటే లవ్ అంటే లవ్ అని కూడా కాదు ఒక్క తోడు కావాల్సి వచ్చింది ఆ టైంలో నాకు అంటే మనం ఇలా ఒక్క సపోర్ట్ ఇచ్చారు మనం ఒక్కళ్ళు ఉంటే వేటాడుతున్నారు జనాలు అందుకని ఎవరో ఒకళ్ళు మనకు ఒక మగాడు అనేవాడు సపోర్ట్ కావాలి అనుకుని సరే ఎలాగైనా ఒకసారి లైఫ్ లో పెళ్లి చేసుకోవాలి అందుకని తన క్యారెక్టర్స్ అంతా నేను చాలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూశాను చూసిన తర్వాత పర్లేదు మనకి సెట్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఆయన పెళ్లి చేస్తారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అలాంటిది చాలా చిన్న లోనే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయేదని నేను విన్నా ఈ మధ్య ఐదు సంవత్సరాలు అయిందండి ఆయనతో నేను ముప్పై సంవత్సరాలు కాపురం చేస్తాను సార్ అలా ఇండస్ట్రీలో అందరూ కూడా రమాప్రభు గారు ఉన్నారు కదా షూటింగ్ ఏదైనా జరిగితే వెళ్తూ ఉండేవాడు అనమాట ఏమే ఇంకా అమ్మ గుడి తనే కాపరం చేస్తున్నావా అని అడిగేది అంటే వేళ కోవడం కాదు మీరు భలే అండర్స్టాండింగ్గా ఉంటారు మీ ఇద్దరు అసలు ఇంకా అమ్మ గుడితోనే ఉన్న ఆర్టిస్టుల మధ్య అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది కదా అంటే అని సరదాగా జోక్ చేసేది ఆడు ఆవిడ సరదాగా ఉండేది మనిషి అంతా అలా ఉండేవాడు అనమాట అందుకని నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అలాగే ఆయనతోనే ఎన్ని సంవత్సరాలు కాపురం చేశాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముందు యాక్సిడెంట్ అయింది ఎలా జరిగిందంటే అదే ఒక సీరియల్ షూటింగ్ వెళ్ళి వస్తుందండి రాత్రి పదే అయిపోయింది ఒక సిగ్నల్ దగ్గర ఆగి ఆగారు సిగ్నల్ స్టా వేసేశారు సర్రని బడి తీసేశాడు ఈ లోపల వాటర్ వాటర్ లారీ వచ్చింది అది వచ్చింది ఈయన వాళ్ళు కొట్టుకున్నాడు ఆ లారీ ఇలా వస్తుంది ఈయన ఇలా వచ్చాడు చూసుకోవాలేదు ఆ లారీ వస్తుందని సిగ్నల్ ఓపెన్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోవాలని ఆతనతో వచ్చాడు అంటే స్పాట్ స్పాట్ కాదు మళ్ళీ పది నెలలు హాస్పిటల్లో ఉన్నారు బెడ్ మీదే చాలా చాలా కష్టపడ్డాను నేను నేను మా పాపను పెట్టుకుని ఒక్కదాన్ని ఎవరైనా ఒక రోజు రెండు రోజులు హెల్ప్ చేస్తారే కానీ రోజు ఎవరు రాలేరు కదా ఎంత చుట్టాలని ఎవరు ఉంటారు వచ్చి అందుకని ఇంకా ఆ టైంలో మొత్తం ఇండస్ట్రీలో అన్ని రకాల బాధలు అన్ని చాలా కష్టాలు పడి అసలు దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఆయనకి ఏం చేశారు కాస్త బంగారం గంగారం అన్నీ ఏదో ఉంది కదా అండి ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఉన్నాయి అది కాకుండా నాకు ముగ్గురు ఫ్రెండ్స్ చాలా గొప్పగా హెల్ప్ చేశారు మా ఆర్టిస్టులు కదండి మన బయట నాకు సావిత్రి అని ఒక ఫ్రెండ్ ఉంది ఇక్కడే వాళ్ళ ఇల్లు ఇక్కడ సావిత్ర అదేంటి ఆంటీ అని ఉంది వాళ్ళ చిన్నమ్మాయి ఆ అమ్మాయి ఒకటి మా ఊర్లో రంగారావు గారు అనేసి ఆయన ఆ తర్వాత కొప్పర్తి రాంబాబు గారు తెలుసా మీకు విన్నా విన్నా ఆయన అంటే మా ఊరు ఆయనే చిన్నప్పటి నుంచి ఆయన కొప్పరు మాది అక్కడ వాళ్ళ ఇంట్లోనే నేను అక్కడ నాటకాలకు వెళ్తే భోజనాలు అది చేసేదాన్ని అందుకోసం చెప్పి ఆయన ఆయన భార్య అందరు నాకు బాగా తెలుసు అందుకోసం వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో అమౌంట్గా అసలు నేను నేనేం అడగకుండా లక్షల లక్షలు నాకు ఇచ్చారండి లక్షల లక్షలు ఇచ్చారు అలాగే నేను నా ఉన్న దాంట్లో అలా ఇచ్చి తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను ఇల్లు అమ్మాక ఇప్పుడు ఇచ్చుకున్నాను ఇల్లు అమ్మేశారు అక్కడ రెండు ఫ్లాట్లు ఉండేవి నాకు రెండు ఫ్లాట్లు అమ్మేసి అప్పుడు ఎవరికేమి ఇవ్వాలి ఎందుకంటే ఎవరు నా దగ్గర ఒక సంతకం తీసుకోలేదు నాకు ఒక ఇంట్రెస్ట్ కూడా ఎవరు తీసుకోలేదు ముందు ఆ మనిషిని చూసుకో ఆ తర్వాత నీ కష్టాలు తీర్చుకో ఇల్లు అమ్మాక నాకు ఇద్దరుగా అన్నారు కానీ అసలు నా దగ్గర ఒక సంతకం తీసుకోకుండా నేను దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నానండి మా ఫ్రెండ్స్ దగ్గర ఇండస్ట్రీ హెల్ప్ చేయలేదు ఇండస్ట్రీలో చేస్తే కూడా పెద్దగా ఏం చేయలేదండి అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక రీజన్ అనేది ఉంది కదా ఇన్ని వేలు ఇన్ని వేలు తప్ప అదే చెప్పేసి అందుకు తప్ప ఇండస్ట్రీలో పెద్దగా నాకు ఏ హెల్ప్ దొరకలేదు సో నెలలు ఉన్నారు ఆ తర్వాత కరోనా అసలు నేను ఏడు సంవత్సరాలు మళ్ళీ అసలు ఆ కరోనా టైంలో అసలు ఎంత కష్టపడిపోయినా చెప్పలేను పిల్లలను పెట్టుకొని చదివించుకోవాలి నేను ఇచ్చేసుకోవాలి ఒక్కదాన్ని అప్పుడు కూడా ఈ ముగ్గురే నాకు ఎంత వండదండగా ఉన్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టింది పాప ఆయనకు పెళ్ళికి ఇరవై సంవత్సరాల తర్వాత పుట్టిందండి ఇప్పుడు పాపకి ఇరవై సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సో అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పాప ఒకే ఒక పాప చాలా చాలా పాపను పెంచి పెద్ద చేసి ఆయన పెళ్లి కూడా చూడకుండా చూడలేదు కానీ చాలా బాగా చూసుకునేవాడు పాపని ఉన్నప్పుడు నాకు అసలు ఏదైనా బెంగా ఉండేది కాదు అలా మధ్యలో ఈ సీరియల్స్ అన్నీ కూడా నేను డైరెక్షన్ అవి కూడా చేసేదాన్ని నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పుడు నాటకాలు అవి కూడా రాసి డైరెక్షన్ చేసి అలాగా స్టేజ్ ప్లేలు అన్నీ చేసేదాన్ని కానీ ఇప్పుడు తర్వాత ఆయన హెల్ప్ ఉండేది నాకు పూర్తిగా ఇంట్లో కనీసం వంట దగ్గర నుంచి చేసి పెట్టేవాడు పాప నాకు మా ఆయన నేను ఆయన చేతిలో ముప్పై సంవత్సరాలుగా బెడ్ కాఫీ తాగాను ఆ తర్వాత కాఫీ బడ్డలు నేర్చుకున్నా సో ఇప్పుడు అమ్మాయి మీరు ఇంకా అంతే సో ఇప్పుడు లైఫ్ ఓకేనా హ్యాపీగా హ్యాపీ ఇప్పుడు హ్యాపీ ఇప్పుడు హ్యాపీ అది కూడా ఇప్పుడు జస్ట్ ఒక సిక్స్ మంత్స్గా నేను హ్యాపీ గా ఉన్నాడు కష్టాలు కష్టాలు ఫైనాన్షియల్ గా పైన చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎంత మనకు అందరూ హెల్ప్ చేస్తుందో కానీ అస్తమానం మనం ఎవరిని అడగలేం కదండి మనకి తిరిగి ఇస్తే కదా మళ్ళీ అడగడానికి అలా ఇచ్చే పరిస్థితి నాకు లేకుండా పోయింది ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు అమ్మేసింది తర్వాత రెండు ఫ్లాట్లు అమ్మాక ఇప్పుడు నాకు ఆ సందర్భం దొరికింది ఎవరెవరు నాకు ఏమి ఇచ్చారో అన్నీ రాసి పెట్టుకున్నాను ఎవరు ఒక పది పైసలు కూడా నేను ఉంచుకోలేదు అందరిది వడ్డీ ఇవ్వలేదేమో కానీ అసలు మాత్రం ఎవరికట్టే పెట్టుకోలేదు ఇచ్చేసి మిగిలింది కాస్త ఏదో అలాగే పోస్ట్ ఆఫీస్లో వేసుకుని మక్క సలహా మేరకి అందులో వచ్చే ఇంట్రెస్ట్ ఇక ఇల్లు కొనుక్కున్నాను ఉండటానికి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కొనుక్కుని మిగిలిన బ్యాలెన్స్ అర్థం చదువుకుంటుంది పాప చదువుకుంటుంది బాగా చదువుకుంటుంది సో మీరు ఇంకా డబ్బింగ్ లో ఆ పాప చదువుకునేటప్పుడు కూడా కష్టపడి కూడా మా అన్నపు చాలా హెల్ప్ చేస్తుంది నాకు చెప్పబోయే నీకేం కావాలో చెప్పు చెప్పేసి నేను అడగకుండానే దానికి ముందు చదువుకునేటప్పుడు దానికి ఫీజు కట్టు ఎంత కట్టావా లేదా అని చెప్పి నాకు ఫోన్ చేసి అడిగి మరీ నాకు హెల్ప్ చేసింది మా అక్క హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయరు చెన్నైలో ఉన్న వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు అలాగే అదిగా మేము మొదటి నుంచి కలిసి ఉన్నాం ఏటీ వన్ లో నేను వచ్చిన దగ్గర ఆవిడ అప్పుడు లో ఆవిడ రాలేదు ఇక్కడికి ఆవిడ విజయవాడ నుంచి వచ్చి వెళ్తూ ఉండేవారు ఫస్ట్ కృష్ణవేణు వచ్చింది తర్వాత నేను వచ్చాను ఆ తర్వాత మేనే ఆడి ఇల్లు అది చూసి మా మధ్యలో వాడ ఈ పక్కన కృష్ణవేణి పక్కన ఇల్లుందా అవుంది అన్న ఇక్కడ సంతే ఉంది చాలా ఉన్నాయి ఆడి రెండు మూడు ఇల్లు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయా సిస్టర్స్ ఉన్నారు ఓకే ఇప్పుడు అల్లురావు గారు చాలా సినిమాలు చేశారు చాలా కదా ఎలా ఉంటది ఆయనతో ఒక చాలా సరదాగా ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది అస్తమాను కొడుతు తిడుతూ తిరుగుతూ ఉంటాడు ఆయన వైఫ్ క్యారెక్టర్ లో చేశారు వైఫ్ క్యారెక్టర్ లో చేశారు చాలా క్యారెక్టర్ ఆయన తోటి చాలా సరదాగా ఉంటుంది సినిమాలు చూసిన సినిమాలు చూసినట్టు ఉంటుందా ఆయన రియల్ గా కూడా రియల్ గా కూడా అలాగే సినిమాలు ఎలా యాక్ట్ చేస్తారు బయట కూడా ఆయన అలాగే యాక్ట్ చేస్తూ మన ఇలా కొడుతూ ఇలా అంటూ ఉంటూ తిరుగుతుంటాడు ఆయన గల్పుడు భారతీరావు గారు మాత్రం ఓన్లీ డైలాగ్స్ మాత్రమే దూరంగా ఉండే డైలాగులు చెప్తారు కానీ దగ్గరికి రారు ఆయన ఆయన అలాగే మళ్ళీ నేను మన ప్రతిఘటన చేశాను అందరు సుత్వేళి గారి వైపు చేశాను అందులో వీళ్ళందరూ కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలోనే కదా మంచి పేరు అందరు కాంబినేషన్ చేశాను ఆయనతో కూడా చేశాను కోట గారితో కూడా చేశాను కృష్ణ గారు కృష్ణ గారితో అందరికీ మనగాడని చెప్పి ఓ సినిమాలో చేసాను క్యారెక్టర్ కానీ ఆయన ఎవరితో మాట్లాడారు ఎవరితో మాట్లాడారు ఆయన చాలా ఇదిలో ఉంటారు ఎప్పుడు కానీ ఆ స్పాట్ వచ్చిన మాత్రం చక్కగా అన్ని చెప్తారు సో ఇంకా వీలు వాళ్ళని లేదు అందరితో టైం టైంలో ఒక పీక్ లో అలాగే బాలకృష్ణ గారితో చేశానండి బుద్ధులు మావయ్య అందులో ఒక సినిమాలో రెండు సినిమాలో అత్త క్యారెక్టర్ తో చేశాను బాలకృష్ణ గారు అప్పుడు ఆ సినిమాలు యాక్ట్ చేసేప్పుడు అత్త అదని అని చెప్పి ఆయన పేకాడుతూ ఉంటారు పక్కన ఆడండి అది అత్త నువ్వు ఇట్లా చూడు నేను షార్ట్కి వస్తాను ఇప్పుడు నా పేకాడు అంటే కాదు సార్ ఏదైనా ఓడిపోతే మళ్ళీ పోతే పోయింది నువ్వు ఆడు తర్వాత చూసుకున్నావు చెప్పి వెళ్ళేవారు అది సరదాగా ఉండేవారు బాలకృష్ణ గారు కూడా ఎవరు కూడా ఆ రోజుల్లో నేను పెద్ద స్టార్ నేను ఆ స్టార్ అని ఎవరు అనుకునేవారు కాదండి అందరు చాలా సరదాగా ఎంతో ఇదిగా కలిసి ఉండేవాళ్ళు చిరంజీవి అమ్మో చిరంజీవి గారు కూడా చాలా 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 సబ్దగా ఉంటారు చిరంజీవి గారు కూడా ఏమైనా రాధ గారు బాగున్నారా అండి శ్రీదేవి గారితో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు అవును ఉన్నారు అన్నపూర్ణమ్మ గారు మీరు అందరూ అక్క వదిన అమ్మో ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేవు కదండి సినిమాలు ఎక్కువ లేవు ఇప్పుడు ఇప్పుడు హీరోలే కామెడీ చేస్తున్నారు హీరోయిన్స్ క్యాబినెట్ డాన్సులు ఆడుతున్నారు ఇంకా అవసరం ఇంక ఎవరితో పని లేకుండా పోతుంది వస్తే కూడా మదర్ క్యారెక్టర్స్ అలాంటి ఏదైతే ఒక సీన్ రెండు సీన్ వస్తున్నారు ఆడి వెళ్ళిపోతా అది ఒకటి పెద్ద పెద్ద హీరోయిన్స్ పాత హీరోయిన్స్ చేయించుకుంటున్నారు ఇంకా నాలాంటి వాడికి దారి తెలుగులో మీరు చేసిన లాస్ట్ మూవీ ఏంటి వెంకటేశ్ గారిది లాస్ట్ శారద గారు వెంకటేష్ గారు ఇన్సెట్ రవరాజా గారు అండి లాస్ట్ సినిమా అంతే అదే లాస్ట్ అంతే అదే లాస్ట్ ఇంకా తర్వాత తెలుగు సినిమా చేయలేదు పిల్లలే ఇంకా ఎవరు పిల్లలు అంతకు ముందు ఈ టీవీ కంతా ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళం వాళ్ళ మమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్ళేవారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిందే ఈ ఈటీవి వాళ్ళతో డబ్బులతోటే ఓకే ఫ్లైట్ ఫ్లైట్ తెలియదు అలా తీసుకెళ్ళేవి ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు కోదండరాం రెడ్డి గారు ఈ కోడి రామ్ కోద రామ్రెడ్ గారికి కూడా నేను చాలా సినిమాలు చేశాను రాజా పిన్సెట్ గారు వీళ్ళందరూ తెలుగు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు మనోళ్ళకి ఆఫర్లు ఎక్కువగా ఉండేవి వాళ్ళ సినిమాలలో ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కి వేరే 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 కల్చర్ 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 కావాలి అంటే అసలు పాత ఆర్టిస్ట్లే తెలియదు అండి ఇప్పుడు వచ్చే వాళ్ళకి పాత ఆర్టిస్ట్లు ఎవరో తెలియదు అంటే ఏదైనా వింటే తప్పతే ఎదురు చూసినా కానీ ఎవరో గుర్తుపడేవాడు లేరు అలా ఉన్నారనమాట మన రెడ్డి గారు కూడా చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చారండి నాకు బావా మరదళ్ళు అవన్నీ ఆ సినిమా నుంచి కూడా చాలా సినిమాలు నేను ఆయన కూడా చేశాను సో ఇప్పుడేంటి ఇంకా ఓవరాల్ గా కాలక్షేపం అంతా హ్యాపీ లైఫ్ ఇబ్బంది లేదు ఫైనాన్షియల్ ఎవరైనా పిలిచి మంచి క్యారెక్టర్ ఇస్తే యాక్ట్ చేస్తానికి రెడీగా ఉన్నాయి ఎందుకంటే యాక్టింగ్ అనేది ఒక దురదలాంటిది ఒకసారి అంటుకుంటే పోదు అది ఎప్పుడు కూడా మనకి ఎవరైనా పిలిచి యాక్ట్ చేయమంటారా అనే ఆకరంతోనే ఉంటుంది ఎప్పుడు కూడా అలాగా ఏదైనా క్యారెక్టర్ దొరికితే యాక్ట్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే నాకెప్పుడు చాలా సంతోషం లో ఉన్న డైరెక్టర్స్ లేదు వాళ్ళంత ఆలోచన వాళ్ళకు ఇప్పుడున్న డైరెక్టర్స్ లేదు లే చెప్పాలంటే వీళ్ళకంతా వేరే కల్చర్ కావాలి అమ్మలు కూడా మంచిగా అమ్మలు కూడా అమ్మలు కూడా ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ వేళ కావాలి బామ్మ వేషం వేస్తే ముప్పై ముప్పై ఐదు వేలు కావాలి మరి మమ్మల్ని ఎవరు తీసుకుంటారు చెప్పండి అందుకోసం ఏదో ఒక రూట్ లో మీకు ఇప్పుడు అవకాశాలు లేకపోయినా మీరు చేసిన మంచి సినిమాల ద్వారా మంచి పేరు ఉంది దీని అలా నిలుపుకుంటే చాలు ఇప్పుడు వచ్చి అరాకొర క్యారెక్టర్స్ ఇట్లొచ్చిపోయి అట్లా చేసినా గానీ మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకని మీరు చేయట్లేదు కదండి అలాగే అడుగుతాం ఫస్టే ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి మీరు ఏ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అని కనీసం రెండు సీన్లు వస్తుందా అని అడుగుతాం ఇలాగే అంటే ఇదివరకులాగ అన్ని సీన్లు వచ్చే ఛాన్స్ లేదని మాకు తెలుసు అందుకని ఏం చేస్తాయి అండి ఒక్క సీన్ వచ్చినా కానీ దాని ఇంపార్టెంట్ ఉంటుందా ఎవరి తిరిగి ఎవరో ఒకరిని పెట్టుకోండి అంతే సో డబ్బింగ్ తెలుగు వాళ్ళకి చెప్తున్నారా మీ ఏజ్ వాళ్ళకి హీరోయిన్స్ హీరోయిన్స్ అండి అంటే వాళ్ళకి చెప్తున్నాను ఎంత మీకు ఇప్పుడు ఎంత ఉంటాయో చెప్పండి అయినా సరే ఇంకా ఉన్నారులే అంటే పడ్డ దెబ్బలు అలాంటివి దాంతో ఒళ్ళు గట్టి పడింది ఎక్కువ ఎవరు కాంబినేషన్ లో ఏ హీరోతో ఎక్కువ చేశారు విజయ్ తో చేశారు తర్వాత ఇక్కడ తెలుగులో వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ చేశారు తర్వాత తమిళ్లో వచ్చి సత్యరాజ్ గారితో తర్వాత శరత్ బాబు గారి శరత్ కుమార్ గారితో తక్కువ తెలుగులో తక్కువ చూస్తే ఉంటుంది తెలుగులో కూడా చూస్తే ఇప్పుడు కూడా ఆయన వెళ్ళి ఉంటే జట్కా సీన్ జట్కా సీన్ అంటారు చాలా మంది గుర్తుపడతారు ఆయన కళ్ళు చూసి గుర్తుపెట్టేస్తారు

ఫస్ట్ సావిత్రి గారి ఫస్ట్ మెడ్రాస్ వచ్చింది సావిత్రి గారిని చూడడానికి అన్నగర్ మూడు బెడ్ లో ఉన్నారు వాళ్ళు ఎవరు గానీ ఎవరు వాళ్ళు లేరు రూమ్ తల్లిపలేసేసి చిన్న ఒక కిటికీ ఉంటుందా కిటికీ తీస్తారు అందులో చూడే లాస్ట్ రోజుల్లో నిజంగా వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు చిన్న ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సింగిల్ బెడ్రూమ్ కానీ ఆవిడ రూమ్ లో ఉండేవారు ఒక మంచం మీద ఆ చూడటానికి ఎవరైనా ఆర్టిస్ట్ వస్తే ఎలా చూడాలి ఒక కిటికీ ఓపెన్ చేసి పెడతారు మన ఆ కిటికీలను చూసి ఎలా వెళ్ళిపోవడం బయట నుంచి పెట్టి కోమలో ఉంటారు అని అంతే అంటే కళ్ళు తెరవదంగా మీరు చూసినప్పుడు ఎలా ఉన్నారు అమ్మ చిన్న పసి బిడ్డలా అయిపోయింది చిన్న పిల్లలా అయిపోయింది బాగా ఒళ్ళంతా ఇది అయిపోయింది షింక్ అయిపోయింది అయిపోయింది చిన్న పిల్లలా ఇంత పిల్లలా అయిపోయింది ఫీలింగ్ ఏంటి అంత పెద్ద హీరోయిన్ ఆమెను చూడటానికి వచ్చే ఆర్టిస్టులు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు అలాంటి స్టేజ్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయండి ఎంత మంచి ఆర్టిస్ట్ అండి అంటే ఆవిడ ఫ్యూచర్ ప్లాన్ కరెక్ట్ గా సినిమాలో చేసినంత గొప్పగా ఆవిడ జీవితాన్ని సర్దిద్దుకోలేకపోయారు ఆవిడ అది ఆవిడ చేసిన తప్పు తప్పు తెలుసుకోలేదు తెలుసుకున్నా కానీ మళ్ళీ తప్పు తప్పు చేసుకుంటూ పోయి ఆఖరికి అన్ని కోల్పోయారు మంచి గుణం ఉంది మంచి మనసు హెల్పింగ్ నేచర్ అన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నా సరే ఆవిడ రూట్ గా లేకపోయింది అంతే అది ఆవిడ ఆవిడ చేతులు స్వయంగా ఆవిడ చేసుకున్నది అంతగా ఇంకెవరూ ఏం చేయలేదు అది బలంగా చాలా మంది లేడీ ఆర్టిస్ట్ పడింది అనుకుంటా చాలా మంది ఆర్టిస్ట్ చాలా మందికి మనసులో పడింది కానీ చాలా మంది ఆవిడ అయిపోయి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలియని తెలియకుండా చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అలాగే తప్పు తప్పుగా అంటే తప్పుగా అంటే ఇంకోలా అనుకోకండి మామూలుగా ఇలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అంతా అలవాటు అయిపోయింది ఆవిడకి ఎక్కువ లో లేడీ ఎందుకంటే ఎందుకన్నా మరి నాకు తెలియదండి అందరూ అంటే అది ఒక బలహీనత అయిపోయింది అంటే ఫ్రెండ్స్ సరైన చేరడం తాగడం చేయడాన్ని ఇవన్నీ చూసి నేనెప్పుడు అలాంటిది నేను ఒక్క గిరిగి వేసుకుని నాట్లోనే ముడిపోయాను నాకు ఈ రోజు నాకు ఒక్కపూడు వేసుకున్న అలవాటు కూడా లేదండి నేను వేసుకుని అంత చెప్పు చక్కగా పొద్దున్నే ఉంటే చద్దనం తినడం మధ్యాహ్నం భోజనం చేయడం రాత్రి భోజనం చేయడం అంతే నాకు డైటింగ్ కూడా తెలియదు అసలు నేను ఎక్కడికి వెళ్ళండి నేను ఎవరితో ఏ ఫ్రెండ్షిప్ వచ్చేది ఆ లొకేషన్లో చూసినంతవరకు హాయ్ అంటే హాయ్ తర్వాత వాళ్ళెవరో నేను ఎవరో నేను ఎవరింటికైనా వెళ్తూ ఉంటానంటే అది ఫస్ట్ అన్నపూర్ణ గారి తర్వాత కృష్ణవేణి ఇల్లు నా ఫ్రెండ్ ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరండి నాకు ఫ్రెండ్ అమ్మాయి ఒకతే నేను ఎవరింటికి వెళ్ళదు ఇంట్లో కూర్చోవడం సరదాగా నాకు రోజు తమిళ పేపర్ ఒకటి తెలుగు పేపర్ ఒకటి తెచ్చుకుంటాను అవి రెండు చదువుకోవడం పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను అంతే ఏం చదువుకున్నారు నేనండి బిఏ చదువుకున్నాను బిఏ చదువుకొని అవకాశాల కోసం అంటే అదే అవకాశం కాదు లా చదువుతారు కూడా ఒక మనసులో పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు లా చదవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ సరే ఇక్కడ ట్రై చేస్తూ చదువు చూస్తే ఆఖరికి మనకు భోజనరకే లాటరీ కొట్టాల్సి వచ్చింది ఇంక చదువు ఏం చదువుతాం అదే నా చదువు అలా కలిసిపోయింది సో ఇదే అన్ని వచ్చారు అన్ని పడ్డారు సో లాస్ట్ రోజులు ఎవరైనా కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు ముఖ్యంగా సో కళాకారులు కళ్ళంబట్టి నీళ్ళు పెడితే తట్టుకోలేరు మిమ్మల్ని ప్రేమించే అభిమానులు అందరూ అంటే ఎవరైనా కానీ సో ఇలానే హ్యాపీగా ఉండండి పాపను బాగా చూసుకోండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అండ్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాలు కలవడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూ మళ్ళీ ఇచ్చి నా కష్టాన్ని నా సుఖాన్ని అన్ని మీరు అడిగి తెలుసుకుని ఒక తోడ పుట్టిన వాళ్ళలాగా నన్ను అన్ని అడిగి చక్కగా సంతోషంగా ఉండమని చెప్పింది నాకు నిజంగా చాలా ఎంతో ఆత్మీయులు చూసిన ఫీలింగ్ లో ఉన్నాను నేను థ్యాంక్ అదే నేను ఎప్పుడు సమయం వచ్చిన పాతవాని ఎప్పుడు పలకరించే ప్రయత్నం చేస్తని సరిగా ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంటికి రండి ఇలా అర్జెంట్ గా రాకుండా కొంచెం ముందుగా రండి మా ఇంట్లో భోజనం కూడా చేస్తాను నేను వంట బాగానే చేస్తానండి బై మనకి డెఫినెట్ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి